ఇంతకాలం నేను చెప్తా ఉన్నాను తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తుందా లేదా అనేది నేను ఆలోచిస్తూనే ఉన్నాను ఇంతకాలం నేను ఎందుకు ఎన్డీఏ లో ఉన్నాను నేను కోరుకుంటున్నది కూడా 2014 లో ఈ వైసీపీ అరాచక పాలన నుంచి బయటపడాలంటే ఎన్డీఏ క పోటి చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్ళాలన్న కోరిక ఎందుకంటే స్థిరత్వం ఖచ్చితంగా ఇవ్వగలదు అదే విధంగా భాగంగా నేను పదే పదే చెప్పుకుంటూ వచ్చాను కేంద్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర నాయకత్వానికి కూడా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు చాలా పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను సమిష్టిగా వీరి తాలూకు దౌర్జన్యాన్ని వైసీపీ తాలూకు దౌర్జన్యాన్ని అరాచకాన్ని ఈ అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు ఈ అరాచకం ఇంకొక దశాబ్దాలు రెండు దశాబ్దాలు కుదిరితే రెండు దశాబ్దాలు కూడా కంటిన్యూ అవుతాయి ఇక ఆంధ్రప్రదేశ్ కాంట్ ఎఫర్ట్ వైసీపీ వీరి తాలూకు దుష్ట పాలనని అరాచక పాలనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకోలేరు నాలాంటి వాడిని రోడ్డు మీదకి రావాలంటే నువ్వు పోలీసుల్ని 2000 మంది పోలీసుల్ని పెట్టి తెలంగాణ బోర్డర్ లాపే ధైర్యం దమ్ము నీకు ఉన్నాయంటే సగటు మనిషిని బతకనిస్తాడా వీడు ఈ ప్రభుత్వం అందుకని దీన్ని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది ఈ రోజున జనసేన కార్యవర్గానికి పార్టీ సభ్యులందరికీ కూడా మీరందరి పరిస్థితులు చూడండి నన్ను కూడా రానివ్వట్ల నేను మొన్నటిదాకా ఏ నిర్ణయం తీసుకోలా ఉంటే బాగుంటుందని చెప్తున్నా ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను తెలుగు జనసేన తెలుగు దేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది ఈ రోజు ఇంత అనుభవం ఉన్న వ్యక్తి బిల్ క్లింటన్ ని తీసుకొచ్చే బిల్ క్లింటన్ లాంటి వ్యక్తితో బిల్ గేట్స్ లాంటి వ్యక్తులతో ఇలాంటి అందరితో కలిసి ఒక సైబరాబాద్ ఒక సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి ఈ రోజున రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాలి నిజంగా చాలా బాధపడాలి మనం 151 సీట్లు దౌర్జన్యాలు చేసేవాడికి ఇచ్చాం కానీ చంద్రబాబు గారు ఆయన రాజకీయవేత్త ఆయన క్రిమినల్ కాదండి జగన్ ఆర్థిక నేరస్తుడు మేమింకా చాలా బాధ్యత గల వ్యక్తులం కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం నేను మర్చిపోకండి అందరూ 2000 వచ్చే ఎన్నికలు 6 నెలలు జగన్ నీకు 6 మంత్స్ 6 నెలల తర్వాత జగన్ మద్దతుదారులు ఎవరైనా సరే మీరు ఇప్పుడే కరెక్ట్ చేసుకోండి మీరు ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి జరిగింది కానీ నన్ను ఆపింది కానీ రిపీటెడ్గా మమ్మల్ని ఆపుతుంది కానీ ఏది ఇంక ఇది రిపీటెడ్గా వెళ్తూ ఉంది ఇంకా 6 నెలలు మీరు ఏం చేసినా మీకు గొడవే కావాలి మాకు సివిల్ వారే కావాలి యుద్ధ వాతావరణమే కావాలి అంటే మీకు యుద్ధమే కావాలంటే యుద్ధమే ఇస్తాం మీకు యుద్ధమే ఇస్తాం అలా కాదు నేను తప్పు కరెక్ట్ చేసుకున్నా కరెక్ట్ చేసుకోండి ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోండి జగన్ ని నమ్ముకున్న వైసీపీ నాయకులందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి మీరు ఆలోచించుకొని మీరు అతనికి మద్దతు ఇవ్వాలా నిలబడాలా రేపొద్దున భవిష్యత్తును మీరు కూడా ఇదే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది మేము వదలం ఎవరిని ఖచ్చితంగా ఏ ఒక్కరిని వదిలిపెట్టం ఇసుక దోపిడీ చేసిన వాళ్ళని కానీ మైనింగ్ చేసిన వాళ్ళని కానీ అడ్డగోలుగా బెల్ట్ షాపులు అందరితో సహా అందరినీ బయటికి పట్టుకొస్తారు ఒక మాజీ ముఖ్యమంత్రిని మీరు రిమాండ్లో కూర్చోబెట్టగలిగినప్పుడు ఇంకా మీ పరిస్థితి మీరు ఊహించుకోండి రెండు వచ్చే 6 నెలల తర్వాత వచ్చే ఎన్నికలు ముందొస్తాయా రేపు వచ్చినా సరే జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి ఇది కష్టంగా ఉండొచ్చు అలాగే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను అదే జరుగుతుంది ఇప్పటివరకు బీజేపీ వాళ్ళు మీతో ఆయన మాట్లాడారు ఇది ఈ రోజు కాదంటే నేను ఎప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా జగన్ గురించి నేను ఎందుకు కంప్లైంట్ చేయనంటే ఆయనకు తెలియంది కాదు కదా ఒక దేశాన్ని సంపూర్ణంగా నడిపే వ్యక్తి ఆయన దగ్గర ఉన్న వ్యవస్థలు కానీ
ఆయన దగ్గర ఉన్న యంత్రాంగం గాని నేను చెప్పాల్సిన అవసరం ఉందా? నన్ను విశాఖపట్నంలో ఇబ్బంది పెట్టారు, నా సినిమాలు ఆపేశారు అని చెప్పి నేను ఆయన చెప్పాలా? అది తెలియదా? తెలుసు. నేను ఎందుకంటే ఆయన టైంని వేస్ట్ చేయను నేను. అలాగే రాష్ట్రంలో ఇంత దోపిడీ జరుగుతుంది, ఇంత అరాచకంగా ఉందంటే ఆయన తెలియదా? తెలుసు. నేను చెప్పాల్సిన విధంగా తెలియజేస్తాను ఆయనకి, చెప్పాను కూడా. కానీ నేను వ్యక్తిగత ద్వేషం లేదు నాకు జగన్ మీద, అది కూడా చెప్తున్నా నిజంగా. జగనే కనుక 151 ఎమ్మెల్యేలు ఉండి 30 మంది పార్లమెంట్ సభ్యులుండి అద్భుతంగా పాలిస్తే నేను ఈ రోజున ఈ పరిస్థితి వచ్చిండేదే కాదు. జగన్ కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పేవాడిని, అద్భుతమైన పాలన. కానీ నువ్వు చెయ్యకుండా అరాచకం చేస్తానంటే ఇది ఖచ్చితంగా ఇబ్బంది. పొత్తులు అనేది ఎన్నికలకి జస్ట్ ఒక నెల, 2 నెలలు, 3 నెలల ముందే నిర్ణయించబడతాయి. కనుక మా నాయకులు ఆ టైంలో ఖచ్చితంగా సమయానుకూలంగా ఎప్పుడు కార్యక్రమం వారనుకుంటారో వారు ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారు. కేంద్రానికి నేను లెటర్ రాస్తున్నాను, ఖచ్చితంగా కేంద్రానికి లెటర్ రాస్తాను. లెటర్ రాసి వారికి తెలియజేస్తాను. ఎందుకంటే మీకు తెలియనటువంటి విషయం కాదు, నాణ్యత లేనటువంటి మద్యాన్ని ప్రజలకి తాపించి వారి మరణానికి కారణమవుతూ నేను అన్నట్లుగా శవాల మీద పేలాలు ఏరుకోవటం, ఇల్లు నాశనమై కుటుంబాలు నాశనమైనా పర్వాలేదు, మహిళల పుస్తలు తెగినా పర్వాలేదు, బిడ్డలు అనాథలైనా పర్వాలేదు అని చెప్పి అనుకుంటూ ఆ మద్యం ద్వారా వారి జేబులు నింపుకుంటూ చీప్ లికర్ ప్రజలకిచ్చి ఇవాళ సొమ్ము చేసుకోవటం అనేది ఇది సమర్థనీయం కాదు. ఎవరు కూడా సమర్థించడం ఖచ్చితంగా నేను లేక రాస్తాను. ఇప్పుడు రెండు రకాలండి, ఇక్కడ సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేసుకోవాలి, రాజకీయ పరంగా కూడా మేము కార్యక్రమాలు చేపట్టాలి. సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడానికి ఇవాళ మేమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. రాజకీయంగా అంటారా, మీరందరూ చూసే ఉంటారు ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏదైతే నిధులు రావాలో వాటిని సవ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనటువంటి సందర్భంలో జనసేన కలిసి వచ్చారు, సర్పంచులు కూడా మాతో కలిసి వచ్చినటువంటి నేపథ్యం. కనుక ఖచ్చితంగా ఈ విషయాన్ని సమర్థవంతంగా మేము ప్రజల్లోకి తీసుకుని వెళ్ళగలిగాం. అదేవిధంగా అన్య మతస్థుల్ని మీరు బోర్డుల్లో వేయకూడదు, గుళ్ళల్లో అని చెప్పి ఒక సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టడం జరిగింది. దానికి కూడా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, మేము ఎవరి మీద ఒత్తిడి చేయలేదు, కానీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సనాతన ధర్మం రక్షించుకోవాలి అనేటువంటి భావంతో ఎంతో మంది మాకు మద్దతు తెలిపారు. కనుక మేము దాని ద్వారా కూడా ప్రజల్లోకి వెళ్ళాం. ఇప్పుడు మద్యం విషయం కూడా ఉంది, దాని మీద కూడా ఒక ప్రణాళికతోటి ప్రజల్లోకి వెళ్తాం. ఈ విషయాలన్నీ ప్రజలకి తెలియజేస్తూ వారు మమ్మల్ని ఆశ్రయించే దిశగా వారి ముందు ఈ విషయాలన్నీ మీరు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కనుక మీరు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నేను బీజేపీతో పొత్తులో ఉన్నాను అని వారు చెప్పారు. అదేవిధంగా ఎన్డీఏలో మేమందరం కూడా భాగస్వాములు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక వారు చెప్పినటువంటి ప్రకారం కావచ్చు, లేకపోతే మా ఆలోచన కావచ్చు, మేము కూడా వారితోటి పొత్తులోనే ఉన్నాం. కానీ వారు ఆ మాట చెప్తే ఏమన్నారు, నేను తెలుగుదేశంతో ఎందుకు జత కట్టవలసి వచ్చిందో ఆ అనివార్య పరిస్థితుల్ని నేను బీజేపీ పెద్దలకి తెలియజేస్తాను, వివరిస్తాను అని అన్నారు. వారు వివరించిన తర్వాత మా నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేమందరం కూడా కట్టుబడి. ఇవాళ పాస్ అయితే అది అవ్వక ఏమవుతుందండి, ఖచ్చితంగా అవ్వాల్సిందే. ఇప్పుడు సాధారణంగా అయితే మహిళా లోకం వద్దనుకుంటుందా, మహిళా లోకం 33% రిజర్వేషన్ వద్దంటుందా, లేకపోతే మీరు వద్దంటున్నారా చెప్పండి. మై క్వశ్చన్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇప్పుడు ఇది ఎలక్షన్ జిమ్మిక్ అని మీరు అంటున్నారు కదా, వద్దా వద్దనుకుంటే మా నాయకులు నేను చెప్తాను. మరి ఈ ప్రశ్న ఇతర పార్టీలకు మీరు ఎందుకు వేయలేదు? కాబట్టి దానికి ఇవాళ స్వాగతించాలి మనం. లేట్ అయినా కాకపోయినా కూడా ఇవాళ మనం స్వాగతించాలి. మహిళలకి మంచి జరుగుతున్నటువంటి నేపథ్యం, మహిళా నాయకత్వానికి ఇవాళ ఆశ్రయిస్తున్నటువంటి నేపథ్యం, కనుక మనం అందరం స్వాగతించాలి. ఇప్పుడు చేశారా అప్పుడు చేశారా అని కాకుండా మనం అందరం స్వాగతించాలి. ఎవరు కేసు వేసింది? ఎవరండి కేసు వేసింది? ఎవరు మీకు తెలుసా?
జిఎస్టీలో ఏదో లొసుకులు ఉన్నాయని ఎవరో విసిల్ బ్లోవర్ కేసేశారు ఏసీపీ. మా కార్యకర్త కాదే, మోడీ గారు కాదే, మేం కాదే. ఏసీపీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వారు ఈడీకి ఇచ్చారు. ఏసీపీ మేం కాదు కదా, ఈడీ సిఐడికి ఇచ్చారు. సిఐడి ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కాదు కదా, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో. వారు అరెస్ట్ చేశారు. మరి దానికి బీజేపీకి ముడిపెడితే ఎట్లాగండి? ఈ రాష్ట్రంలో ఏది జరిగినా బీజేపీ చేసేస్తుంది అనేటువంటి అపవాదు బీజేపీకి ఆపాదించడం అనేది ఇది శ్రేయస్కరం కాదు, స్వాగతించదగ్గ విషయం కాదు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదు అనేది మేము ముందే మేము చెప్పాం. ఇన్ఫాక్ట్ ఎవరు చెప్పకముందు ముందు భారతీయ జనతా పార్టీనే ఇది ఖండించింది. ఎందుకంటే వారికి ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా, వారిని ఎక్స్ప్లెనేషన్కి పిలవకుండా, వారి దగ్గర నుండి ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా, వారిని ఎకాయకినా వారిని అరెస్ట్ చేయడం ఇది సమర్థనీయం కాదు అని మేము ముందే ఖండించాం. అండ్ కేసు కోర్టులో ఉన్నటువంటి సందర్భంలో ఇట్స్ సబ్జుడిస్ట్, బట్ రిమాండ్లో ఉన్నారు, వాదోపవాదాలు జరుగుతాయి, దాన్ని బయట పడుతుంది. మాకే మా దాని మీద మేము కామెంట్ చేయవలసినటువంటి అవసరం. మమ్మల్ని కాదు కదా మీరు వేయాలి కేసులు కట్టేది మేము కాదు, కేసులు కట్టేవారిని మీరు ఆ ప్రశ్న వేయాలి. బట్ డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ కక్షపూరిత రాజకీయాల్ని సమర్థించింది. నమస్కారం. మద్యానికి సంబంధించి ఖచ్చితంగా మేము కంప్లైంట్ ఇస్తున్నామండి. నిన్ననే కదండి నేను చేసింది ప్రెస్ కాన్ఫరెన్స్. ప్రెస్ కాన్ఫరెన్స్ నిన్న సిబిఐ ఎప్పుడు తీసుకుంటుంది? సాధారణంగా దే షుడ్ బి కోర్టు కనుక డైరెక్ట్ చేస్తే సిబిఐ దాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. కనుక సిబిఐకి నేను డెఫినెట్ గా రాస్తాం, కేంద్ర హోమ్ మినిస్టర్కి నేను డెఫినెట్ గా రాస్తాం. కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. అసలు నిర్వాసితుంది సరి అయినటువంటి వివరణ ఇచ్చారా లేదా మరి వారు తెలియచేయాలి కదా. ప్రతి పైసా ఇవాళ పోలవరం నిర్మాణానికి ఖర్చు అయ్యేటువంటి ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇవాళ డిజైన్ లోపం వచ్చింది, ఆ కాఫర్ డ్యామ్ అంతా కూడా అది డైఫ్రమ్ వాల్ అంతా కూడా దెబ్బతింది. ఇప్పుడు డైఫ్రమ్ వాల్ దెబ్బతింటుంది అంటే అసలు డ్యామ్ కట్టేటువంటి డ్యామ్కే ఇవ్వండి, దానిపైనే కదా ఎర్త్క్వేక్ రాక్ డ్యామ్ వస్తుంది. కనుక దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లనేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా. మేము వద్దు, మేము ఇవ్వమని చెప్పి అనలేదు కదా, మేము ఇవ్వమని చెప్పి అనలేదు కదా. సరి అయినటువంటి ఆ నిర్వాసితులకు సంబంధించినటువంటి సరి అయిన వివరాలు ఇవ్వమని మరి మాకు ఇవ్వలేదు కదా, మాకు ఇవ్వలేదు కదా. రాష్ట్రం ఏముంది, ల్యాండ్ అక్విజిషన్ ఉంటాయి, రిహాబిలిటేషన్ ఉంటుంది, అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తేనే అది త్వరగా అవుతుంది. కాబట్టి నిర్మాణ బాధ్యత మాకు ఇవ్వని ఆనాడు అడిగారు, అడిగితేనే కదా మేము ఇచ్చింది, మేము వారికి ఇవ్వలేదు కదా.